ఏయ్ నేను బ్రేకులు లేని బుల్డోజర్ని, నువ్వు లెఫ్ట్ నుంచి వచ్చినా, రైట్ నుంచి వచ్చినా, టాప్ నుంచి వచ్చినా, బాటం నుంచి వచ్చినా ఒక్క ముఖ కూడా మిగలదు అన్నట్టు బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించినటువంటి సినిమా అఖండ. అఖండగా బాలయ్య అండ్ ఆఫ్ కోర్స్ ఇంకొక గెటప్లో కూడా అదరగొట్టేశారు. ఆఫ్ కోర్స్ సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయింది. సినిమా థియేటర్లో మేమందరూ కూడా అరిచి అరిచి గోల పెట్టేసి ఒక రేజ్లో పేపర్లు గాల్లో ఎగరేసి జై బాలయ్య జై జై బాలయ్య ఆహా అఖండ అఖండ అని అరుస్తూ 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 నిజంగా ప్రతిరోజు అదే పని అయిపోయింది అనమాట. వీ వాచ్ ద ఫిల్మ్ ఇప్పటి వరకు మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అందరు కలిసి 3 సార్లు చూసాం. అఖండ సినిమా ఇంత అఖండ విజయం సాధించడానికి కారణాలు ముఖ్యంగా చెప్పాలంటే 6 సూత్రాలు లేకపోతే 6 కారణాలు అనుకుందాం. ఎస్, ఏంటి 6 కారణాలు? అరే మా తెలుసులేవో అని చెప్పేది ఏంటి అనుకుంటారా, చెప్తా. ఫ్యాన్స్ అందరికి కూడా మళ్ళీ పూలకాలు తెప్పించేటువంటి ఆ సినిమా గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నా కానీ తక్కువే లేదు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక దారి చూపించి ఒక దిక్సూచిగా పనిచేసినటువంటి అఖండ సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 6 సూత్రాలు 6 కారణాలు ఎందుకు అఖండ ఇంత అఖండ విజయం సాధించింది. ఎస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది కామెడీ కాకపోతే బాలయ్య బాబు నట విశ్వరూపం అంతేగా. ఫస్ట్ పార్ట్ అదే ఉండాలి. ఎందుకంటే బాలయ్య బాబు సింహలో అదరగొట్టేశారు, లెజెండ్లో ఎర్రగదీశారు. అబ్బా బాబా, ఆయనకి జగపతి బాబు గారికి మధ్యలో వచ్చేటువంటి సన్నివేశాలన్నీ కూడా అబ్బో సూపర్ సూపర్ సూపర్. సో నెక్స్ట్ ఈ సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఈ సినిమాలో జగపతి బాబు గారితో పాటు శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. ఆయన వరద రోల్లో దుమ్ము లేపేశారు, అందరికీ తెలిసిందే. అండ్ ఇంకొక ముఖ్యమైన పాత్రలో నితిన్ మెహతా గారు, ఆయన మెయిన్ విలన్ పాత్ర ఆయనది. అండ్ బాబా రోల్లో ఆయన అదరగొట్టేశారు. అండ్ మై గాడ్ గజేంద్ర సాహు ఆయన రోల్ పేరు. సో వాళ్ళందరికీ ధీటుగా అఖండ రోల్లో బాలయ్య బాబు నట విశ్వరూపం భయ్యా. ఆ డైలాగ్స్, ఆ ఫైట్స్, ఆ డాన్సెస్, జై 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 బాలయ్య అంటూ ఆ షర్ట్స్ అన్నీ వెళ్తుంటాయి కదా, ఆ దీంట్లో కూడా ఎక్కడా కూడా ఆ ఎనర్జీ డ్రాప్ అవ్వాల. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా దాదాపు 3 గంటల విరి ఉన్నటువంటి సినిమా అనిపించనే లేదు. దుమ్ము లేపేసిందబ్బా, మామూలుగా లేదు సినిమా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో బాలయ్య బాబు నట విశ్వరూపం ఫస్ట్ పాయింట్ ఫర్ ద అఖండ సక్సెస్, అఖండమైనటువంటి సక్సెస్. అండ్ సెకండ్, అఫ్ కోర్స్ ఇది నేను అస్సలు 100% ఇది కూడా బాలయ్య బాబు యాక్టింగ్తో పాటు ధీటుగా ఈ పాయింట్ నేను చెప్తాను. రెండో పాయింట్ ఏంటంటే తమన్ భయ్య ఆర్ఆర్ అండ్ మ్యూజిక్ బా శివతాండవంలాగా ఆ మ్యూజిక్, ఆయన ఇచ్చినటువంటి ఆర్ఆర్. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ అందరూ కూడా చూసారా, మీరందరూ కూడా చూస్తున్నారు, మీరందరూ కూడా సూపర్ అంటున్నారు. ఎస్, తమన్ భయ్య యొక్క మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు. సి, ఒక విజువల్స్ అందించడం ఒక ఎత్తు, డైలాగ్స్ ఉండడం ఒక ఎత్తు, అండ్ యాక్టర్స్ యాక్ట్ చేయడం ఒక ఎత్తు, అయితే ఆర్ఆర్ మ్యూజిక్తో దాన్ని రక్తి కట్టించాలంటే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దానికి మంచి ఆర్ఆర్ కొట్టాలి. అండ్ ఈ సినిమాకి శివతాండవం మా స్పోనకాలే అన్నట్టు ఆ తాండవం, ఎస్పెషలీ ఒక పర్టికులర్ ట్రాక్, నాకు బాగా ఇష్టమైన అన్ని ట్రాక్స్ ఇష్టం, కానీ ఒక ట్రాక్లో ఆ ఢమరుకం యొక్క నాదం ఉంటుందిగా, డింగ్ 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 డిగడగడగడగడగడగడగడ, అంటే బాలయ్య బాబు చేసేటువంటి ఆ ఫైట్ మధ్యలో వచ్చేటువంటి ఆ నాదాలు, ఆ బ్యూటిఫుల్ సౌండ్స్, ఈయన యూనో ఆర్ఆర్ అందించినటువంటి విధానం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాయి. సూపర్. సో తమన్ గారి ఆర్ఆర్ఆర్ ప్రాణం పోసింది అఖండ సినిమాకి అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో నెంబర్ 2 రీజన్, తమన్ భయ్య 1 అండ్ ఓన్లీ. ఎస్, 3వది హిందూ ధర్మం, అఫ్ కోర్స్ బాస్, సీరియస్లీ. సో శివుడి మీద భక్తి, శివుడి మీద ప్రేమ, శివుడి ఉపాసకులు ప్రతి ఒక్కళ్ళు, శివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు 100% ఈ సినిమాలో తన్మయత్వం చెందక తప్పదు. అట్లా ఉంటుంది సినిమా. మీరు ఇంకా సినిమా చూడలేదా, వెళ్ళి చూడండి, మీకు అర్థమైంది. మామూలుగా కాదు, ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఆ కేవ్స్లో బాలయ్య బాబు ఆ పూజలు చేసేటప్పుడు, లేకపోతే తపస్సు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే నీళ్ళలో ఆ తపస్సు చేసేటప్పుడు కావచ్చు, ఆ శివుడి యొక్క ఆ యూనో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వచ్చేటప్పుడు నిజంగా శివుడే కైలాసంలో శివ తాండవం చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎంతో పవిత్రంగా, ఎంతో సంథింగ్ తెలియదు, ఒక హిందూ ధర్మం గురించి ఇంత బాగా సినిమా తీయచ్చా అన్న రేంజ్లో తీశారు సినిమా. సో హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు, హ్యాట్స్ ఆఫ్ టు ద వండర్ఫుల్ టేకింగ్. అండ్ ఆయన చేసినటువంటి స్టడీ అఘోరాల గురించి కావచ్చు, లేకపోతే హిందూ ధర్మం గురించి కావచ్చు, శివుడి గురించి కావచ్చు, శివ తాండవం గురించి కావచ్చు, అండ్ అక్కడ చేసినటువంటి ప్రతి ఒక్క కేస్ స్టడీ పనికొచ్చింది ఈ రోజున. అండ్ ఈ రోజున దుమ్ము లేపుతున్నటువంటి అఖండ సినిమాకి ఇది 3rd main reason. సో 4th reason, అఫ్ కోర్స్ సినిమా యాక్టర్స్ బాగా యాక్ట్ చేస్తారు, మ్యూజిక్ చాలా బాగుంటుంది, కాకపోతే
తన కన్నుతోటి ఈ యొక్క వ్యక్తి సినిమా మొత్తాన్ని కూడా విజువలైజ్ చేసి చూపించాలి. అఫ్ కోర్స్ డైరెక్టర్ బోయపాటి గారు సూపర్, యాక్టర్ బాలయ్య బాబు జస్ట్ అమేజింగ్ యాజ్ అ హీరో, కాకపోతే తమన్ భయ్య మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కాకపోతే ఛాయాగ్రాహకులు ఎస్ రామ్ ప్రసాద్ గారు ఈ సినిమాకి అందించినటువంటి ఛాయాగ్రహణం సూపర్ బాస్, జస్ట్ అమేజింగ్. ఇప్పుడు బోయపాటి గారు ఎక్కడెక్కడ కెమెరా పెట్టమంటే అక్కడక్కడ కెమెరా పెట్టి నిజంగా ఆ యాంగిల్ నుంచి ఎలివేట్ చేసి హీరోయిజం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు బాస్. ఎస్పెషల్లీ కొన్ని కొన్ని సీన్స్ ఆ ఫైట్లో రెండు టైర్లు ఇలా వెళ్తుంటే మధ్యలో బాలబాబు గారు రావడం, లేకపోతే చక్రాల మధ్యలో వచ్చి ఫస్ట్ బాలబాబు గారు ఎట్లా నడుచుకుంటూ వెళ్ళటం, ఆ టైర్ ఒక ఫైట్లో టైర్ మీద నుంచి ఆయన ఇలా దిగటం, సి ఇవన్నీ ఎలివేషన్స్ ఏ లెవెల్లో ఉండాలంటే కెమెరామెన్ కూడా ఇన్ సింక్ ఉండాలి. సో డైరెక్టర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కెమెరామెన్ కూడా అలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. సో రామ్ ప్రసాద్ గారు హ్యాట్ సాఫ్ట్ యూజర్, ఫ్యాంటాస్టిక్ కెమెరా వర్క్, టూ గుడ్ అబ్బా టూ గుడ్, నెక్స్ట్ లెవెల్ ఇది. సో చెప్పాలంటే ఫోర్త్ మెయిన్ రీజన్ ఈ అఖండమైనటువంటి సక్సెస్, అఖండ సినిమా యొక్క అఖండమైనటువంటి సక్సెస్కి కారణం ఫోర్త్ రీజన్ రామ్ ప్రసాద్ గారి ఛాయాగ్రహణం. సూపర్ బ్రెత్ టేకింగ్ విజువల్స్. అండ్ ఇది ఐదవ రీజనా నాకు తెలిసి, ఫస్ట్ బాలయ్య బాబుతో పాటు ఈ రీజన్ కూడా పక్కన పెట్టుంటే బాగుండేది. అఫ్ కోర్స్ తమన్ భయ్య అంటే అఫ్ కోర్స్ ఏ రీజన్కి ఆ రీజన్ రీజన్ ఈ గ్రాండ్ సక్సెస్కి బోయపాటి గారి ఆలోచనలు. ఎస్, బోయపాటి గారు ఎప్పుడైనా సరే తన హీరోని విజువలైజ్ చేసుకునేటప్పుడు రెడీ బాబు రోలింగ్ కెమెరా యాక్షన్ అని చెప్పి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. అవునా కదా, ఆయన ఏ సినిమా అయినా సరే. సో బేసిక్గా ఆయన ఒక మాస్ యాంగిల్ నుంచి మాస్ పల్స్ తెలిసినటువంటి డైరెక్టర్. సో ఏ సినిమా అయినా కావచ్చు, సింహ కావచ్చు, సరైనోడు కావచ్చు, లెజెండ్ కావచ్చు, ఈ సినిమా కావచ్చు, జయ జానకి నాయక కావచ్చు, ఏ సినిమా అయినా సరే నేనేమంటున్నానంటే ఆయన మాస్ పల్స్ అలా తెలుసు అనమాట 100%. సో మాస్కి కావాల్సిన ఎలిమెంట్స్ నిజంగా వాళ్ళందరూ కూడా విజిల్స్ వేసి నెక్స్ట్ లెవెల్ అబాబాబాబాబా ఓరా మాస్ నాట్ మామూలుగా లేదు సినిమా దరువే అన్న రేంజ్కి ఉంటుంది. సో ఆయన యొక్క థింకింగ్ అంటే ఆ విజువలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు నేను ఇంకో చెప్తాను, నితిన్ మెహతా గారు హీస్ ద మెయిన్ విలన్ ద ఫిల్మ్, ఆ బాబా గెటప్లో వస్తారు చూడండి, ఆయన 48 సంవత్సరాలు నితిన్ మెహతా గారు ఆర్మీలో 21 సంవత్సరాలు వర్క్ చేసి దాని తర్వాత మోడలింగ్ అంటే ప్యాషన్ ఉండి సినిమాలంటే ఆయనకి పిచ్చి ప్రేమ ప్రాణం ఉండి ఆర్మీ యూనిఫామ్ను వదిలేసి ఇటువైపు వచ్చారు. సో ఆయన గడ్డం లేకుండా ఒక ఫోటో ఉంది చూడండి, ఒక యాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్, ఆ ఆర్మీ ఆఫీసర్ ఆ గెటప్లో చూసి మీరు ఇంత ఫెరోషియస్ విలన్గా ఎవరైనా ఊహించగలరా, దట్ క్రెడిట్ గోస్ టు బోయపాటి గారు. ఎస్, ఈ సినిమా తర్వాత ఆయనకి ఆఫర్సే ఆఫర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ చాలామంది పొరపడ్డారు ఏంటంటే ఈయన త్రివిక్రమ్ గారు లాగా ఉన్నారే, త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో చేశారు విలన్గా అని చాలామంది అన్నారు. సో బేసిక్గా ఆ రేంజ్లో ఆయన లుక్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ విజువలైజేషన్, ఆ ఆలోచన, ఈ పర్టికులర్ పర్సన్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ యాప్ట్. శ్రీకాంత్ గారిని ఎవరన్నా అట్లా ఊహించగలరా, వరద గెటప్లో ఊహించగలరా, ఆయన చేత యాక్టింగ్ చేయించి శ్రీకాంత్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అనడం జరిగింది, మా భార్యనే చాలా భయపడ్డారు నా రోల్ చూసి సినిమాలో అని చెప్పి. మేము కూడా సార్ నిజంగా ఒక సీన్లో తల తీసుకొస్తారు, అంటే తల తీసుకొచ్చి పక్కన పెట్టి భోంచేసి అలా కూల్గా వెళ్ళిపోతారు అనమాట. ఆయనేమో కూల్గా చేశారు, మాగే మామూలుగా తడిసి బాబాబాబా ఒక రేంజ్లో సినిమాలు ఆ రేంజ్లో ఉంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ని డిజైన్ చేసి స్కెచ్ చేసి కరెక్ట్గా ఇలాగే ఉండాలి అని ఆయన యాక్ట్ చేసి చూపించి ఒక విశ్వరూపం క్రియేట్ చేసినటువంటి దర్శకులు మన బోయపాటి శ్రీని గారు. సూపర్ సూపర్ డైరెక్షన్. అండ్ అందువల్లనే ఈ రోజున అఖండ అంత పెద్ద సక్సెస్ అయింది. బోయపాటి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నిర్మాణ విలువలు, సిక్స్త్ పాయింట్. ఎస్, మిరియాల రవీందర్ రెడ్డి గారు, నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు సినిమా రిలీజ్ కాకముందు ఆయన అన్నారు, శశి ఒకటి ఈ సినిమా బోయపాటి గారు 100% మనసు పెట్టి చాలా చాలా జాగ్రత్తగా తీసినటువంటి సినిమా, అంటే ఇంతకుముందు సినిమాలు తీయలేదని కాదు, కాకపోతే ఈ సినిమాకి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టారు. ఎందుకంటే బాలయ్య బాబు అంటే ఆయనకి వచ్చేటువంటి జోష్, ఆ కిక్ ఫ్యాక్టర్ వేరే విధంగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ బాలయ్య బాబు ఏమి అసలు నిజంగా ఆ ఎనర్జీ వేరే గురు, అసలు నిజంగా ఆ యాక్టింగ్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ డాన్సులు కావచ్చు, ఆ ఫైట్స్ కావచ్చు, అబ్బాబాబాబాబా నిజంగా బాలయ్య బాబు అంటే ప్రజ్ఞా జైస్వాల్ గారు కూడా చెప్పడం జరిగింది, సి ఈయన మాతో మాట్లాడుతూ సరదాగా ఉండే మనిషి ఒకవేళ కెమెరా ఆన్ అయిందనుకోండి కెమెరా ముందు మాత్రం నిజంగా సింహంలాగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. మిరియాల రవీందర్ రెడ్డి గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా యాజ్ అ ప్రొడ్యూసర్ ప్రతి ఒక్క చోట కూడా రిచ్నెస్ గ్రాండియర్ అలా చూపించారు కాబట్టి, ప్రొడక్షన్ వాల్యూస్ అంత రిచ్గా ఉన్నాయి కాబట్టి, అండ్ ప్రతి ఒక్క విజువల్, ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్కటి కూడా ఇంటాక్ట్,
పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అంచనాలకు మించి ఉంది కాబట్టి, అంచనాలకు మించినటువంటి సక్సెస్ ఈ రోజున సొంతమైంది అఖండ టీమ్కి. ఎస్, అఖండ సినిమా ఈ రోజున బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే దానికి కారణం ఈ 6 సూత్రాలే, 6 కారణాలే. అఫ్కోర్స్ వీటిలో 100% ఫ్యాన్స్ అందరూ కూడా, తెలుగు సినిమా అభిమానులందరూ కూడా దీంతో ఏకీభవిస్తారు. ఎందుకంటే జస్ట్ అమేజింగ్ కదా. ఈ రోజున ఈ సక్సెస్ మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే మనొక మంచి విషయం చెప్పారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. అఖండ సినిమా సక్సెస్ కేవలం బాలయ్య బాబు లేకపోతే బోయపాటి గారో లేకపోతే ఈ సినిమాలో చేసినటువంటి వ్యక్తులు కాదు. ఈ సినిమా అఖండ టీమ్ సక్సెస్ కాదు, ఈ సినిమా సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద సినిమా హిట్ అయ్యింది కాబట్టి ఈ రోజున మిగతా సినిమాలన్నీ కూడా ఆటోమేటిక్గా హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ వండర్ఫుల్ సక్సెస్, అఖండమైనటువంటి విజయం అందించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ ఊపిరి తీసుకో. అఖండ వచ్చేసాడు, దాని తర్వాత పుష్ప రాబోతున్నాడు, ఇంకా వరుసపెట్టి సినిమాలు రాబోతున్నాయి. దాని తర్వాత శ్యామ్ సింగ్ రాయ్, దాని తర్వాత ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్. దాని తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో వరుసపెట్టి సినిమాలే సినిమాలు. జై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఆఫ్కోర్స్ ఆర్ఆర్ఆర్ కోసం అందరూ వెయిటింగ్ అని తెలుసు. ఇప్పుడైతే అఖండ 6 సూత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అఖండ.